మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వరంగల్ జిల్లాలో ఏసీబీ వలలో జిల్లా షెడ్యూల్ కులాల అధికారి ఒకరు చిక్కారు. అయితే 2 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయారు రావూరి రాజు. అయితే ఏసీబీ అధికారులు వల పని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మరిపెడ వార్డెన్ బాలరాజు బిల్లు మంజూరుకు లంచం డిమాండ్ చేశారు. 2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే ఈ వ్యవహారం అంతటికీ మధ్యవర్తిగా వాచ్మెన్ గురుచరణ్ వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఏసీబీ అధికారులకు చిక్కాడు. వరంగల్లో ఏసీబీ వలలో జిల్లా షెడ్యూల్ కులాల అధికారి ఒకరు చిక్కారు. ఒక బిల్లు మంజూరు చేయడానికి 2 లక్షలు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం అంతనికి గురుచరణ్ అనే వాచ్మెన్ మధ్యవర్తిగా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్. సుమిత్ర, మహబూబాబాద్ జిల్లాలో ఇటు మరో అవినీతి అధికారి అయితే ఏసీబీ అధికారులకు చిక్కినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో ఇటు 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కినట్లుగా కూడా ఇక్కడ స్థానికులు అధికారులు చెప్తున్న పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రావూరి రాజు ఇటు ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కూడా ఈ కార్యాలయంలో విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఈ యొక్క 2 లక్షలకు సంబంధించి మరిపేడ వార్డెన్ గతంలో బాలరాజు అనే వ్యక్తి సస్పెండ్ కావడం జరిగింది. ఇది కాలం చెల్లిన ఇటు కాలము దాదాపు సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఇటు బిల్లులు చెల్లించేందుకు 2 లక్షల రూపాయలు కూడా డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు మధ్యవర్తిగా ఈ యొక్క మరిపెడను విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ గురుచరణ్ ద్వారా కూడా 2 లక్షల నగదును తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా కూడా ఇక్కడ ఏసీబీ అధికారులు కూడా పట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ ఇద్దరు వ్యక్తులను ఏదైతే ఇద్దరు ఇటు వాచ్మెన్ తో సహా ఇటు అధికారి రావూరి రాజును కూడా అదుపులోకి తీసుకుని అయితే ఇక్కడ ఏసీబీ అధికారుల యొక్క విచారణ అయితే కొనసాగుతుంది. అదే గతంలో ఇటు అధికారుల నుంచి ఎలాంటి లంచాలు తీసుకున్నారు, అతను ఇతని అధికారి యొక్క ఆస్తుల యొక్క వివరాలు కూడా ఇక్కడ సేకరిస్తున్న పరిస్థితి. ఈ కార్యాలయంలో ప్రతి ఒక్క రికార్డును కూడా తనిఖీలు ఏసీబీ అధికారులు చేస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. మొత్తం మీద ఈ ఘటనతో మాత్రం ఒక్కసారిగా ఇటు ఏదైతే మహబూబాబాద్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో మాత్రం ఒకసారిగా కలకలం రేగిందని చెప్పవచ్చు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ కిషోర్ ఫర్ ది అప్డేట్స్. ఇట్లా మళ్ళీ ఊరు కడుస్తాం అంటే